హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సల్ ఐడియాస్. నేను మీ చిన్నీని. ఈరోజు వీడియోలో పాట్ నెక్ విత్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోని నేను మీకు చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది, దాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. బెల్ ఐకన్ని యాక్టివేషన్లో పెట్టుకోవడం వలన నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు నేను తీసుకున్న బ్లౌజ్కి అయితే 13.5 inches పొడవు అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే 1/2 inch దగ్గర నేను ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నాను. అక్కడి నుంచి నేను 13.5 inches దగ్గర నేను బ్లౌజ్ ఫుల్ లెంత్ని అయితే తీసుకున్నాను. ఫుల్ లెంత్ తీసుకున్న తర్వాత ఆ 13.5 inches దగ్గర నేను ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నాను. దాని తర్వాత నేను ఆర్మ్ లైన్ అంటే చంక భాగానికి 5.8 inches తీసుకున్నాను. 5.8 inches అంటే 6 inches ఒక 1/2 inch పైకి పెట్టాను అన్నమాట. సో అక్కడ ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకున్నాము. స్ట్రైట్ లైన్ గీసుకున్న తర్వాత నెక్ పాయింట్ మనం తీసుకుంటాము. బ్లౌజ్ ఫుల్ లెంత్ ఎంత ఉందండి? ఫుల్ రౌండ్ అన్నమాట, సారీ, బ్లౌజ్ ఫుల్ రౌండ్ వచ్చేసి 33 inches ఉంది. 33 inches డివైడెడ్ బై చేస్తే 8.25 inches వస్తుంది, అంటే 8.5 inches వస్తుంది. 8.5 inches 1.5 inches ఎక్స్ట్రా పెంచుకోవాలన్నమాట. ఆ తర్వాత షోల్డర్ పాయింట్ వచ్చేసి 3.5 inches దగ్గర తీసుకున్నాను. అక్కడ నుంచి షోల్డర్ పైన ఉండే క్లాత్ 2.75 inches తీసుకున్నాను, అంటే 2.35 inches తీసుకున్నాను. ఇక్కడ ఆర్మ్ లైన్ పైన చంక భాగానికి మనం చంక రౌండ్ తీసుకునేదానికి నేను 6 inches తీసుకున్నాను. ఆ 6 inches దగ్గర ఒక స్ట్రైట్ లైన్ తీసుకొని ఆ కార్నర్ 1 inch తీసుకొని ఆ 1 inch ఇట్లా కర్వ్ స్కేల్తో మనం ఆర్మ్ రౌండ్ అయితే తీసుకున్నాము. అలాగే వెస్ట్ లెంత్ వచ్చేసి 7 inches ఉంది. 7 inches మనం బ్యాక్ సైడ్ 2 dots వేస్తాం కదా, ఆ డాట్స్కి 1 inch ఎక్స్ట్రా తీసుకుంటాము. ఆ తర్వాత 1.5 inches కచ్చు కోసం తీసుకొని లైన్స్ గీసుకుంటాము. ఆ తర్వాత పాట్ నెక్ కాబట్టి మనం ఫస్ట్ మార్కింగ్ అయితే రౌండ్ షేప్ కోసము 3.5 inches దగ్గర మనం ఫస్ట్ మార్కింగ్ వేసుకొని రౌండ్ చేసుకుంటాము. అక్కడ నుంచి బ్లౌజ్ ఫుల్ లెంత్ 13.5 తీసుకున్నాం కదా, అక్కడ నుంచి 10 inches మనం ఒక మార్క్ చేసుకొని ఇలాగా డ్రాప్స్ షేప్ని అయితే మనం డ్రా చేసుకుంటాము. డ్రాప్ షేప్ని డ్రా చేసుకుంటాము, పాట్ నెక్ ఆర్ డ్రాప్ షేప్ అన్నమాట. ఇలా డ్రా చేసుకుంటాము. డ్రా చేసుకున్న తర్వాత మనము కట్ చేసుకుంటాము. తర్వాత ఫ్రంట్ క్రాస్ పీస్ కోసము సేమ్ బ్యాక్ పార్ట్ని వేసేసి మనం డ్రా చేసుకుంటాము. ఇక్కడ పాట్ నెక్ వచ్చింది కదా, నేను స్కేల్ సహాయంతో స్ట్రైట్ లైన్ అయితే గీసుకున్నాను. అలాగే ఈ షోల్డర్ పైన ఫస్ట్ బ్యాక్ నెక్ కోసం 3.5 inches తీసుకున్నాము కదా, నెక్ ఓపెన్ కోసము. ఇప్పుడైతే 3 inches తీసుకుంటాము. అక్కడ కూడా స్ట్రైట్ లైన్ గీసుకొని 3 inches తీసుకుంటాము. అక్కడ నుంచి 2.75 దగ్గర మనం మార్క్ చేసుకొని ఎంత ఎక్స్ట్రా ఉందో దానికి చంక భాగానికి ఇలా రౌండ్ అయితే గీసుకుంటాము. వేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 inches డీప్ తీసుకుంటామన్నమాట. ఇక్కడ మనము ఇలాగా 3 inches దగ్గర మనం స్ట్రైట్ లైన్ గీసుకొని జస్ట్ రౌండ్ తీసుకుంటాము. రౌండ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ అయితే బస్ట్ పాయింట్ తీసుకుంటాము. బస్ట్ పాయింట్ వచ్చేసి 10 inches దగ్గర మనం మార్క్ చేసుకొని అక్కడ ఒక స్ట్రైట్ లైన్ తీసుకుంటాము. 10 inches దగ్గర మనం మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ తీసుకుంటాము. అక్కడ నుంచి బస్ట్ ఫ్రిల్ కోసం 3 inches కిందకి తీసుకుంటాము. అక్కడ ఒక స్ట్రైట్ లైన్ తీసుకుంటాము. ఇప్పుడు వచ్చేసి బస్ట్ పాయింట్ వచ్చేసి మనకి 3.3 inches. 3.3 inches ఎలా తీసుకుంటామంటే 33 బ్లౌజ్ సైజ్ ఉంది కదా, డివైడెడ్ బై 10 inches వేస్తాము. 10 భాగాలు చేస్తాము. ఆ 10 భాగాల్లో వచ్చేదాన్ని 3.35 తీసుకుంటాము. బస్ట్ ఫ్రిల్ కోసము నేను 2 inches తీసుకున్నాను. 2 inches తీసుకున్నాను. అలాగే ఇక్కడ ఉసురు పట్టి దగ్గర వచ్చేసి 2 inches తీసుకుంటాము. అలాగే 1 సైడ్న మనం ఖర్చు కోసం వదులుకుంటాం కదా, అక్కడ 1.5 inches దగ్గర తీసుకొని ఇట్లా 1/2 inch ఎక్స్ట్రా వచ్చేటట్టు కోన్ షేప్లో కొంచెం డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకుంటాము.
చూడండి నేను క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అని టూ వీడియోస్ చేశాను ఆ వీడియోస్ క్లియర్గా ఉంటాయి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ట్రై చేయండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేను షేప్ అట్టి కోసము ఫస్ట్ బ్యాక్ పార్ట్ వేసుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్ వేసుకొని ఎక్స్ట్రా అంటే మనకి క్లాత్ ఎంత తక్కువగా ఉందో చూసుకొని అక్కడ మెజర్ చేసుకొని మనం తీసుకుంటాము అలాగే షేప్ అట్టి ఎంత లెంత్ తీసుకోవాలి ఫస్ట్ 7 ఇంచెస్ తీసుకున్నాము 7 ఇంచెస్కి 1.5 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాము ఆ ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం అన్నమాట 8.5 కదా 8.5కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అంటే 9 ఇంచెస్ తీసుకుంటాము ఫుల్ లెంత్ అలాగే ఇప్పుడు 3.3 ఇంచెస్ అంటే మనము ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు బస్ట్ పాయింట్కి 3.3 ఇంచెస్ తీసుకున్నాం కదా అక్కడ మార్క్ చేసుకొని అక్కడ 2.5 ఇంచెస్ తీసుకోవాలన్నమాట ఇలాగే షేప్ అట్టిని అయితే మనం కట్ చేసుకోవాలి షేప్ అట్టి కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అంటే స్లీవ్స్ తీసుకుంటాము స్లీవ్స్ స్ట్రైట్ లైన్ అయితే ఒకటి గీసుకుంటాము స్ట్రైట్ లైన్ గీసుకున్న తర్వాత మనం స్లీవ్ ఫుల్ లెంత్ తీసుకుంటాము స్లీవ్ ఫుల్ లెంత్ వచ్చేసి 5.5 ఇంచ్ తీసుకున్నాము ఈ 5.5 ఇంచ్ తీసుకొని ఆమ్ లైన్ 3.5 ఇంచ్ దగ్గర మనం మార్క్ చేసుకుంటాము 3.5 ఇంచ్ దగ్గర మనం ఒక స్ట్రైట్ లైన్ తీసుకుంటాము ఆమ్ లైన్ 3.5 తీసుకున్నాం కాబట్టి షోల్డర్ పైన ఉండే ఈ స్లీవ్ లెంత్ వచ్చేసి 3.5 తీసుకుంటాం అలాగే ఆమ్ లూజ్ వచ్చేసి మనము 6 ఇంచెస్ తీసుకున్నాము మనం మార్క్ చేసుకొని 6 ఇంచెస్ తీసుకున్నాము అలాగే స్లీవ్ లూజ్ వచ్చేసి 11 ఇంచెస్ని డివైడెడ్ బై 2 చేస్తే 5.5 ఇంచెస్ ఉంది ఆ 5.5 ఇంచెస్ తీసుకుంటాము ఇలాగ స్లీవ్ రౌండ్ అయితే గీసుకొని కట్ చేసుకుంటాం మార్కింగ్ చేసుకొని నెక్ తీసుకున్నాం కదా హెమింగ్ పీస్ తీసుకుంటున్నాము నెక్కి హెమింగ్ పీస్ అనేది చాలా పర్ఫెక్ట్గా తీసుకోవాలన్నమాట సో నేను సేమ్ బ్యాక్ పార్ట్ వేసేసి మార్క్ చేసుకొని నేను వరకు లైనింగ్ కట్ చేసుకున్నాము సో లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేశాను ఈ జాయిన్ చేసిన వీడియో నేను మీకు చూపించలేదు ఎందుకంటే చాలా వీడియోస్లో నేను లైనింగ్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ జాయిన్ చేసుకోవడం చూపించాను వీడియో లెంత్ అవుతుందని నేను చూపించలేదు సో జాయిన్ చేసుకున్న పీసెస్ అన్నీ మీకు ఇట్లా లైవ్లో చూపిస్తున్నాను ఫ్రంట్ పార్ట్స్కి డాట్స్ వేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్స్కి ఇందాకే మనం మెజర్ చేసుకున్నాం కదా 3.3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాము ఆ మార్క్కి దగ్గరగా వచ్చేటట్టు మనము ఈ డాట్స్ని వేసుకుంటాము వీడియోలో క్లియర్గా చూడండి నేను మార్కింగ్ చేసిన విధంగానే నేను డాట్స్ వేసుకుంటున్నాను ఇలా డాట్స్ వేసుకోవడం వలన క్రాస్ కటింగ్ బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది తర్వాత ఇంకొక ఫ్రిల్ట్ వేసుకుంటాము ఫస్ట్ వేసుకున్న బస్ట్ ఫ్రిల్ట్ అనేది మెయిన్ ఫ్రిల్ట్ అన్నమాట దానికి స్ట్రైట్గా చంక వైపు వచ్చే ఫ్రిల్ట్ని వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఉక్సిల్ పట్టి వచ్చే వైపు ఫ్రిల్ట్ని వేసుకోవాలన్నమాట ఇటు రెండింటికి మిడిల్లో వేసుకోవాలి నేను ఆల్రెడీ ఈ ఫ్రిల్స్ ఎలా వేసుకోవాలి అనేది కూడా వీడియో చేస్తున్నాను ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి సో మెజరింగ్ చేసుకొని అలాగే మనము ఈ డాట్స్ని అయితే వేసుకోవాలి ఫస్ట్ ఒక సైడ్ది వేసుకుంటాం కదా సేమ్ ఎలా వీడియోలో చూస్తున్న విధంగా మనం
కి షే పటిలని జాయిన్ చేస్తున్నాను. నేను 1 ఇంచ్ తక్కువ తీసుకోవాలి. సో 1/2 ఇంచ్ ఎందుకు తక్కువ తీసుకున్నానంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ పీస్ కాబట్టి కొంచెం సాగుతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకి కరెక్ట్ గా షేప్ పట్టి వస్తుంది. అలాగే సెకండ్ సైడ్ దానికి కూడా షేప్ పట్టి వేస్తున్నాము. ఒక సైడ్ దానికి షేప్ పట్టిని కింద వైపు పెట్టి వేస్తాము. ఒక సైడ్ దానికి షేప్ పట్టిని ఫ్రంట్ పార్ట్ కి పైన పెట్టి వేస్తాము. దీనికైనా డబుల్ స్టిచ్చెస్ వేసుకుంటాము బ్లౌజ్ స్ట్రాంగ్ గా ఉండడం కోసం. ఇప్పుడు ఉక్సుల పట్టీని వేస్తున్నాము. అంటే ఉక్సుల పట్టీ మీ అనుకూలంగా వేసుకోండి. రైట్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇక్కడైతే రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి వేస్తున్నాను. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ కాజల పట్టి వేస్తాము. కాజల పట్టి వేసేటప్పుడు ఇష్టం ఉన్న పీసెస్ ని కట్ చేసుకుని సెకండ్ స్టిచ్ వచ్చేసి 1/2 ఇంచ్ డిస్టెన్స్ తో వేసుకోవాలి. ఈ రెండు స్టిచ్చెస్ మధ్యలో వచ్చేసి మనకు కాజల్ వేసుకోవాలన్నమాట. కాజల్ అంటే లూప్స్ అన్నమాట. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బ్యాక్ నెక్ వేస్తున్నాను. హెమ్మింగ్ పార్ట్కి మనం ఇది ఒక ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ వేస్తే పీసెస్ రాకుండా ఉంటాయని అలా స్టిచ్ వేసుకొని హెమ్మింగ్ ఈ పార్ట్ పార్ట్ని ఇలా కట్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత హెమ్మింగ్ పార్ట్ వేసిన తర్వాత మనము ఆ పైన ఉన్న జాయింట్ని కట్ చేద్దాం. ఇదే సైడ్ వేసి దానిపైన హెమ్మింగ్ పార్ట్ని వేసేసి ఒక స్టిచ్ వేసుకుంటాము. ఫస్ట్ అయితే ఫస్ట్ పైన ఉన్న రౌండ్కి ఒక స్టిచ్ వేసుకుంటాము. ఆ స్టిచ్ వేసుకున్న తర్వాత కిందన్న పార్ట్ డ్రాప్ షేప్కి స్టిచ్ వేసుకుంటాము. పైనున్న జాయింట్ని కట్ చేసుకుంటాము. పైనున్న జాయింట్ని కట్ చేసుకున్న తర్వాత ఒకవేళ స్టిచ్చెస్ ఊడిపోతాయేమో అని ఇంకొకసారి నేను డ్రాప్ షేప్కి స్టిచ్ వేసుకుంటున్నాను. తర్వాత హెమ్మింగ్ పట్టీని ఇలా తిప్పి వేసుకొని స్ట్రైట్గా తీసుకొని మనం ఒక స్టిచ్ వేసుకుంటాము. స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ థ్రెడ్స్ని అయితే జాయిన్ చేస్తాము. డ్రాప్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఒకసారి ఇలా వేస్తాను చూడండి.
డ్రాప్ షేప్ని ఇలా వేస్తాను చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది డ్రాప్ షేప్. ఆ తర్వాత బ్యాక్ డాట్స్ వేసుకుంటాను, ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని క్లాత్ని కట్ చేసేసుకుంటాను. ఒకసారి మిషన్ పైన నేను డ్రాప్ షేప్ని చూపిస్తాను, పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో అక్కడ ఉన్న వాటికి థ్రెడ్స్ వేయాలి, అలాగే బ్యాక్ సైడ్న మనము డాట్స్ వేసుకుంటాము. ఎక్స్ట్రా 1 ఇంచ్ డాట్స్ కోసం తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ని డాట్స్గా వేసుకుంటాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి హెమ్మింగ్ పీసెస్ని జాయిన్ చేస్తున్నాము. హెమ్మింగ్ పీస్ ఫస్ట్ ఒక స్టిచ్ వేసిన తర్వాత తిప్పి వేసి ఇంకొక స్టిచ్ వేసుకుంటాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి నెక్ పీస్ని జాయిన్ చేసుకుంటాము. సెకండ్ సైడ్ దాన్ని కూడా నెక్ పీస్ని జాయిన్ చేసేస్తున్నాను ఫ్రంట్ పార్ట్కి. పీస్ని కట్ చేస్తాము. ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసిన తర్వాత ఆ హెమ్మింగ్ పీస్ని ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకుంటాము. షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత ఆ షోల్డర్ పైన స్లీవ్ని పెట్టేసి ఆ స్లీవ్ మిడిల్ మార్క్ పెడతాం కదా, అక్కడ ఫ్రంట్ బ్యాక్ ఇలాగ మిడిల్ నుంచి జాయిన్ చేసుకుంటే స్లీవ్కి సైడ్స్న పొడవు అనేది రాదు, అలాగే స్లీవ్స్ పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఒకసారి అబ్జర్వ్ చేయండి, స్లీవ్స్ని నేను ఎలా జాయిన్ చేస్తున్నానో అలా జాయిన్ చేయటం వలన బ్లౌజ్ కి స్లీవ్స్ పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. సైడ్స్ నా పొడవు, అలాగే ఒక సైడ్ తగ్గడము ఒక సైడ్ పెరగడము అలాగే.
ఇప్పుడు మనం 5.5 దగ్గర మార్క్ చేసుకొని బ్లౌజ్ లూజెస్ని అలాగే స్లీవ్ లూజెస్ని 1.5 ఇంచ్ దగ్గర మనం మార్క్ చేసుకొని ఈ స్లీవ్స్ని అలాగే సైడ్ లూజ్ కుట్లని జాయిన్ చేసేసుకుంటాం అన్నమాట. తర్వాత సైడ్న 1/2 ఇంచ్ డిస్టెన్స్తో ఒక 2 స్టిచ్చెస్ ఎక్స్ట్రాగా యాడ్ చేసేసుకోండి. అలాగే సెకండ్ సైడ్న కూడా అలాగే అనమాట. స్లీవ్ లూజ్ వచ్చేసి 11 ఇంచెస్ని హాఫ్ చేస్తే 5.5 వస్తుంది. 5.5 దగ్గర మనం మార్క్ చేసుకోండి. అలాగే చంక భాగం దగ్గర 1.5 ఇంచ్ దగ్గర ఆల్రెడీ మార్కింగ్ ఉంది కాబట్టి ఆ మార్కింగ్ ప్రకారం మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. లూజ్ స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ డిస్టెన్స్తో ఎక్స్ట్రా 2 స్టిచ్చెస్ని వేసుకుంటాము. బ్యాక్ సైడ్న థ్రెడ్స్ వేస్తాం కదా, ఆ థ్రెడ్స్కి టెసల్స్ కోసం క్లాత్ని కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత ఈ టెసల్స్ని ఇలా జాయిన్ చేస్తున్నాను. జాయిన్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ పాట్ నెక్ ఉంది కదా, ఆ పాట్ నెక్కి అక్కడున్న కోన్ పాయింట్ దగ్గర మనము ఈ థ్రెడ్స్ని అయితే జాయిన్ చేస్తాము. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.